మనకు పెండింగ్ ఉన్న ఇన్సూరెన్స్ కి సంబంధించి ప్రభుత్వం ఏమేమి చర్యలు చేపట్టింది, ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్సూరెన్సెస్ లో ఏమేమి చేయడం జరిగింది, ఏమి వీటిలో ఇంకా చేయాల్సినటువంటి ఇంకా కార్యక్రమం ఉన్నది అనేది రివ్యూ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. సార్ ఇవాళ ఇన్సూరెన్స్ సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వారు ఇక్కడికి ఇవాళ హాజరవడం జరిగింది. వారందరూ కూడా దానికి సంబంధించినటువంటి నోట్స్ కూడా మనకి ప్రతి ఇన్సూరెన్స్ సంబంధించి మీకు సమర్పించడం జరిగింది. ఈ మీటింగ్ ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రివ్యూ చేయాల్సింది సార్. అండ్ డిప్యూటీ కమిషనర్ ఎక్స్ప్లెయిన్ సార్, ఫస్ట్ ప్రభుత్వ బడ్జెట్ కింద ఎస్సీ మరియు ఎస్సీగా యాజ్ అ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో సార్ మీరు ఇంప్లిమెంటింగ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ సార్, పోస్టల్ రిజర్వేషన్ ప్రకారం షాప్స్ అలాట్ చేయబడింది సార్. యాజ్ పర్ జెడ్డీ నోటిఫికేషన్ వీఆర్ అలాటెడ్ షాప్స్ ఎస్సీ ఎస్సీ కేటగిరీ సార్. నెక్స్ట్ సార్, కల్లుగీత కార్మికులకు పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషన్ మొత్తం చెల్లించుట కొరకు సార్, మన వ్యక్తిగత ఫస్ట్ ఈ తాడే పాలసీలు ఎలా ఉండేదంటే సార్, 2006 పూర్వము ఐసీఐసీఐ నంబర్ అమెంట్ వీళ్ళ రిక్వెస్ట్ ని కన్సిడర్ చేస్తుంది సార్. ఎంక్వైరీ కమిషన్ వేసి సార్ ఆ చిన్న చిన్న మనకి ఇలిటరేట్ కాబట్టి చిన్న చిన్నవి పర్మనెంట్ డిజేబిలిటీ టెంపరీ డిజేబిలిటీ అన్నింటినీ క్లియర్ చేశాను సార్. డిఆర్డిఆర్ ద్వారా సార్ వాళ్ళు అప్లై చేస్తారు సార్. మేము అన్ని వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయా జీరైనా అని ఎంక్వైరీ చేసి సార్ వీఆర్ గివింగ్ పెన్షన్ సార్. తర్వాత సార్, ఇప్పుడు మనకు 4.5 lakhs అంటే అంత మొత్తం క్లియర్ చేశాం సార్. ఇంకా 4.5 lakh బడ్జెట్ వాంటింగ్ ఉంది సార్, అది రాగానే క్లియర్ చేసేస్తాం సార్, అది కూడా రీసెండ్ చేసేస్తాం. దాంట్లో ఈ యాజ్ వెస్ట్ గోదావరి లో 474 ఎక్కువ కంట్రోల్ సార్, ఎక్కడున్నా వీఆర్ బుకింగ్ ద కేసెస్ అండ్ లింక్ అప్ ఇన్ ద సోర్స్ ఆఫ్ సప్లై ఆఫ్ ఏగో షాప్స్ అండ్ మూవీస్ సార్. ఏదైనా మద్యం కోసం తీసుకున్నారని తెలిస్తే 10 shops సస్పెండ్ చేశాను సార్, ఒక బార్ సస్పెండ్ చేశాను, షాప్స్ కూడా సస్పెండ్ చేశాను సార్. అండ్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ స్పెషల్ మార్గం సార్. అసలు మన నవోదయం ప్రోగ్రామ్ మన ఈ గవర్నమెంట్ ప్రత్యేక ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు సార్. ఇన్ ద కోఆపరేషన్ ఆఫ్ రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వీఆర్ కంట్రోల్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సార్, మొత్తం కంట్రోల్ చేశారు సార్. ఐడి లీటర్ ఎక్కడ లేదు సార్. టైమింగ్ కూడా మెయింటైన్ చేస్తున్నాం సార్. ఆ టైమింగ్ వయలేషన్ కేసెస్ కూడా ఇప్పటి వరకు 130 కేసెస్ బుక్ చేశాం సార్. వీఆర్ మెయింటైనింగ్ టైమింగ్ చాలు సార్. ఇప్పటి వరకు మనకు ఒక 8 కేసెస్ ఎన్డీపీఎల్ కేసెస్ దొరికితే సార్ దాని మీద ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశాం సార్. అనాథ మీద కేసెస్ బుక్ చేశాం సార్. ఈ బెల్లం మేము ఎవరైనా ఎక్కడ పండించే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసే బెల్లం లారీలను సీజ్ చేస్తున్నాం. సారా కాంచుతాం అంటే వాటిని సీజ్ చేయాలి, కానీ బెల్లం అనేది ఒక చాలా ఖరీదైన వస్తువు. దాన్ని ఉత్పత్తి చేయడానికి అసలు ఆ బెల్లం ఒక కేజీ బెల్లం తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో రైతుకు అంత కూడా రావట్లేదు. కాబట్టి బెల్లం సరఫరా కాబట్టి లారీలను మీరు దయచేసి సీజ్ చేయండి. సారా కాంచత చోటుకు వెళ్ళి వాటిని ఆలోచించాయి. ఇది కూడా ఇక్కడ ఎక్కువగా మా దృష్టికి వస్తుంది, ఎందుకంటే మా చిత్తూరు జిల్లా నుంచి ఎక్కువగా అసలు బెల్లం వ్యాపారులు బెల్లం నిలిపేశారు, వ్యాపారమే తీసేశారు. ఇప్పటికీ ఎక్కువ ఖమ్మం డిస్టిక్ లోన వెస్ట్ గోదావరి ఈ గిరిజన ప్రాంతాల్లో చోటు చేసుకుంటుంది. అది బెల్లం అనేది తిండి పదార్థం, చాలా వస్తువుల్లో ఈరోజు చక్కెరకు బదులుగా బెల్లాన్ని చూస్ చేసుకుంటున్నారు తెలియదు. అక్కడ నుంచి వాళ్ళు వీఆర్ గెట్టింగ్ జాగ్రత్త ఉంది. 2 ఇయర్ డిస్టిలింగ్ ఐడి సార్. సో మేమేం చేస్తామంటే సార్, జినైన్ హౌస్ హోల్డ్ నెస్టిటీస్ గురించి బెల్లానికి ఏం రెస్ట్రిక్షన్స్ సార్, ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో కొని ఐడి డిస్టిలేషన్ గురించి అక్కడ వాళ్ళ మీద ముందే కనుక్కొని సార్ వాళ్ళని, వాళ్ళని ఎంఆర్ఓస్ దగ్గర అంటే వీళ్ళని సార్ మన జనరల్ స్టోర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, ఒక్కొక్కరు 100 kilos అట్లా అమ్మేసి సార్ ఐడి డిస్టిల్ చేయడానికి వాళ్ళు సప్లై చేస్తున్నారు సార్. అట్లా వాళ్ళని ఓన్లీ ఐడెంటిఫై చేసి సార్ వాళ్ళని వీఆర్ రిస్ట్రిక్టెడ్ సార్. అంతేగాని హౌస్ హోల్డ్ జాగరీ కన్సెప్షన్ కి వీఆర్ నాన్ రిస్ట్రిక్టెడ్ సార్. సార్ ఓకే సార్. అరెస్ట్ చేయండి, సీజ్ చేయండి, అరెస్ట్ చేయండి, నాన్ వెలుగులు కేసులు కూడా పెట్టండి. సార్ నోటెడ్ సార్.
we don't do the such a productive system. Okay, ma'am. No. అదే కాకుండా వాళ్ళకి కూరగాయలు పండించేటట్టు వాళ్ళకి సబ్సిడించి వాళ్ళకు కూరగాయలు కూడా అందిస్తున్నారు సార్. ఆ కూరగాయలు వాళ్ళు నష్టపోకుండా మార్కెట్ లో అమ్మేటట్టు మా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి మండలాల్లో కూడా మినీ రైతు బజార్లు ఇలా ఏర్పాటు చేయాలని చర్యలు తీసుకోబడుతుంది సార్. వాళ్ళు తర్వాత అంటే లేవు సార్, కంటారు సార్ ఆర్టికల్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు చేపలు రొయ్యలు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా అక్కడ ప్రకాశం నిర్ణయం వాళ్ళు అందువల్ల మీరు కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ కూడా ఎంకరేజ్ చేస్తే మార్కెట్ ఉన్నప్పుడు అమ్ముంటారు. ఆ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ లేకపోతే రెండు మూడు రోజులు చెల్లిపోతుంది. అలాగే అగ్రతంలో మార్కెట్ లేకపోతే లారీలోనే ఉండిపోతున్నాయి, తగ్గిపోతున్నాయి, లారీ బాగు కూడా రాకుండా ఉన్నారు. దాన్ని కూడా ఎంకరేజ్ చేయండి. ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సబ్సిడీ ఇస్తా ఉంది, వాటిని వాడుకొని కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ పెట్టడానికి కూడా ఎంకరేజ్. గుంటూరు జిల్లాలో నంబర్ ఆఫ్ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఉంటాయి. ఆడేమో ఈ మిరపకాయలు పెట్టుకుంటున్నారు, మిర్చి పెట్టుకుంటున్నారు. మీరు కూడా ఇక్కడ ఈ ఏరియాలో ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ పెట్టుకుంటే మీరు కూడా మిరప పంట ఉంది కదా, పొగాకు ఉంది, పొగాకు ఉంది కంటే పొగాకు కోల్డ్ స్టోరేజ్ పెట్టండి. పొగాకు పొగాకు ఎక్కువే సార్. ఇన్ఫాక్ట్ పొగాకు మాకు ఆల్మోస్ట్ 50,000-40,000 ఎకరాల్లో పొగాకు చెట్లు పెంచింది. ఆ చెట్లు పట్టారు లేదంటే ఇది అమ్మలేదు కొనేవాళ్ళు గవర్నమెంట్ ఏమైనా ఉంటా ఉందా? అంటే ప్రైవేట్ కంపెనీస్ ద్వారానే కొంటున్నాం సార్, బట్ రేటు గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఎక్స్టెన్షన్ రేటు. సో రేటు నష్టపోకుండా మన ఆయిల్ ఫెడ్ ద్వారా రేటు మనం డిసైడ్ చేస్తాం సార్. హార్టికల్చర్ టన్ అంటే ఇప్పుడు రేటు మనకి కర్నల్ రేటు 5,400 కొట్టే వాళ్ళకి లాభం రైతు రథాలు రోడ్డు ఇచ్చేశారా మొత్తం ఈ కోత మిషన్ లో మీ పక్క ఈ నూర్పిడికి కోత మిషన్ ఎక్కువ అవసరం కదా? అవును సార్, మాది కాబట్టి ఇక్కడ తమిళనాడు నుంచి వస్తాయి మీకు. తమిళనాడు నుంచి కృష్ణా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి ఆ సీజన్ వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ మేకర్స్ పోతుంటాయి మా ఏరియా నుంచి వస్తూ ఉంటాయి దాని బాధలు కాబట్టి. ఎక్కడికంటే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అని వాళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు వాళ్ళు. అది మన ట్యాక్స్ ఇచ్చారు, మంచి స్కీమ్ అది, మన వాళ్ళకే ఉపాధి ఉంటుంది, మన వాళ్ళే చేసుకుంటారు. రైతులు బుక్ చేసుకుని అక్కడ పనిచేసేటట్టు అంటే మన దగ్గర మండలాన్ని కూడా పెట్టారు కాబట్టి రుణాలు ఇస్తున్నారా? అవును సార్, రాష్ట్రంలోనే మన జిల్లా ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారు? 10% అంటే క్రాప్ లోన్స్ ఎస్ఎల్బి దాంట్లో 10% ఈ సంవత్సరం 1,000 కోట్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టారు. 1,000 కోట్లు సార్ ఏమైందంటే సార్ క్రితం ముందు అసలు కౌలు రైతులకి బ్యాంకర్స్ లోన్స్ ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం మనకి కల్టివేషన్ కార్డ్ అనో 2,000 కోట్లు ఇస్తే ఇప్పుడు దాంట్లో 600 కోట్లు ఒక జిల్లాలో ఇచ్చారు. 600 కోట్లు కౌలు రైతులకి మామూలుగా ఓనర్స్ కాదు సార్, ఎటువంటి భూమి లేకుండా కౌలు చేసుకునే రైతులకి ఇప్పటికీ 600 కోట్లు ఇచ్చాం సార్. ఈ సీజన్ లో 1,000 కోట్లు పూర్తి చేద్దామని ఉద్దేశంతో వెళ్తున్నాం. రాష్ట్ర మొత్తం మీద ఇచ్చింది 2,000 కోట్లు, దాంట్లో మనం ఆల్మోస్ట్ 1/3 మనం ఇచ్చుకుంది. చట్టం 2011 నుంచి ఉంది కానీ అమలు చేయాలని చెప్పి ఒక సిస్టమేటిక్ గా మీరు అమలు చేసుకుంటుంది. ఇదే సందర్భంలో నకిలీ విత్తనాల సమస్య కూడా ఈ కృష్ణా గుంటూరు తర్వాత గోదావరి జిల్లాలో ఎక్కువగా నకిలీ విత్తనాలు వాడి నష్టపోయిన రైతులకు ఎంతవరకు పరిహారం చెల్లించారు? ఈ కౌలు రైతులకు సంబంధించి వాస్తవమైన కౌలు రైతుల వద్దకు వెళ్ళకుండా ధనవంతుల మార్పులు కూడా వెళ్తున్నాయి అనేది దీని మీద
కలెక్టర్ గారు కానీ మీరు కానీ కొంత జోక్యం కలగజేస్తున్న సందర్భం కానీ మీ పరిశీలనకు వచ్చిన అంశాలు కానీ ఏవైనా మీ దృష్టిలో ఉన్నాయని చెప్పి మీ ద్వారా డిపార్ట్మెంట్స్ వెరిఫై చేసుకున్న తర్వాత